సార్ నెగిటివ్ పాజిటివ్గా డెవలప్ అవ్వటానికి డార్క్ రూమ్స్ వాడతారు ఆ డార్క్ రూమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారనిపించింది సార్ ఆడియన్స్కి చేరటానికి ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వటానికి మీరు బయటపడటానికి మీరు పడే తపన ఉంటుంది ఆ నుంచి ఆ తపన మీ యాటిట్యూడ్లో కనిపించింది సినిమాని అలా చూడాలనిపిస్తే ఇంకోటి ఈ సినిమా చూసినంతసేపు ఒక ఎక్స్పాన్షన్ కనిపించింది సార్ ప్రొడక్షన్ ఎక్స్పాన్షను క్రియేటివ్ ఎక్స్పాన్షను ఆర్టిస్ట్గా మీ ఎక్స్పాన్షన్ కనిపించింది ప్రతి ఆర్టిస్ట్కి ఒక్కోసారి తెలియకుండా ఒక సొంత గ్రౌండ్లు క్రియేట్ అవుతుంటాయి అంటే సూర్య గారికి సింగం లాగా సిద్ధు జొన్నర్ గారికి టిల్లు లాగా అంటే వాళ్ళ గ్రౌండ్స్ అనుకోకుండా క్రియేట్ అవుతుంటాయి కా అనేది మీ ఓన్ గ్రౌండ్ అని మేము ఫీల్ అవుతున్నాం యూ కెన్ మోర్ ఫ్రాంచైజీస్కి వెళ్ళే ఎంత స్టఫ్ కనిపిస్తుంది కథలో ఈ జర్నీ గురించి కానీ వీటి గురించి కానీ తలుచుకుంటే ఆడియన్స్కి ఈ కా బ్యాక్డ్రాప్లో మరిన్ని కథలు చెప్పొచ్చు అనే హోప్ క్రియేట్ అవుతుంది అంటారు తప్పకుండా సార్ ఇందాకే మేము అనౌన్స్ చేసినట్టు కార్ టూ అతి త్వరలో అనౌన్స్ చేస్తున్నాం సార్ మీకు కథలో మూడు గంటలకే చీకటి పడిపోద్ది ఈ ఊరు అని కథ చెప్పేసి మేము ఎక్కువ టచ్ చేయలేదు యాక్చువల్లీ మీకు పార్ట్ టూలో ఆ ఊరేంటి ఆ మూడు గంటలకి చీకటి పడ్డం ఏంటి దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి ఆ ఊరిలో ఏంటి అని దానికి మా డైరెక్టర్ చాలా మంచి పాయింట్ చెప్పాడు అందుకే పార్ట్ వన్లో మీకు అవన్నీ టచ్ చేయలేదు ఓన్లీ మేము ఈ టార్గెటెడ్ అని మేము ఏవైతే చెప్పాలో ట్విస్ట్ మీద వెళ్ళాం వీల్ టార్గెట్ ఆల్ ఎమోషనల్ పార్ట్స్ కా సార్ కిరణ్ గారు సార్ కిరణ్ సార్ ప్రీక్వెల్ ఉంటుందండి